పదకొండవ తారీఖున లగచర్లలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన దేనికి తక్కువ కాదు, నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళొక మణిపాల్ కావచ్చు లేకపోతే ఇతర సంఘటనలు పోల్చి చూసినప్పుడు అది కూడా ఏం తక్కువ కాదు. కానీ దురదృశ్యం ఏంటి అంటే అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం జరిగింది. జరిగిన దాడి బాధపడుతున్న వాళ్ళంతా గిరిజనులు, మా ఆదివాసీ బిడ్డలు కాబట్టి, మారుమూల తండ కాబట్టి అది ప్రపంచానికి తెలియటానికి ఆ సంఘటన యొక్క మరి పూర్తి ఇది రావటానికి కొంచెం ఆలస్యమైంది. వచ్చిన రోజు నుంచి ఆ రోజు దుర్ఘటన జరగటానికి ముఖ్యమైన కారణం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మా కంపెనీ తీసుకురావాలని చెప్పి ఫార్మా విలేజ్తోని అక్కడ 1300-1400 ఎకరాల భూమిని కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మంది గిరిజనులు, దళితులకు సంబంధించిన భూములు, పట్టా భూములు మరి కోల్పోవాలి వస్తుంది. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ తరతరాలుగా వాళ్లకు వస్తున్న భూములు మేము భూములు ఇయ్యము, వాటిని వదులుకోము అని చెప్పి ఎప్పుడైతే తెలిసినప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నిరసనను వివిధ రూపాల్లో వివిధ స్థాయిలో వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఇది నా నియోజకవర్గం, సామాన్య గిరిజనులు, పేద గిరిజనులు ఏం చేసుకుంటారు, నాకు ఎదురు తిరుగుతారా అనే ఒక అహంకారంతో, ఒక దురహంకారంతో మరి అక్కడికి అధికారులను పంపించి ఆ సంఘటనకు బాధ్యులైనరు. ఆ సంఘటనకు కూడా ఎవరు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ మీదనో ఇంకెవరి మీద దాడి చేయాలనే ఆ గిరిజనుల ఉద్దేశం కాదు. కేవలం 9 నెలలుగా కలెక్టర్ కాళ్ళ మీద పడ్డ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరొస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడినా వదులుకోలేదు, మరి వదలట్లేరు, మళ్ళీ మా ఇళ్లకు వచ్చిను అని చెప్పి ఒక ఆవేదనతో మాత్రమే కొంతమంది యువకులు నెట్టేస్తే మధ్యాహ్నం సంఘటన జరిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా, వృద్ధులని చూడకుండా, పిల్లలని చూడకుండా నానా భీభత్సం బందిపోటు దొంగల మీద ఏ విధంగా ప్రయోగం చేస్తారో, దేశ ద్రోహుల మీద ఏ విధంగా దాడి చేస్తారో, మరి ఆ విధంగా టెర్రరిస్టులను తలపించే విధంగా అమాయకమైన గిరిజనుల మీద వాళ్ళ ప్రతాపాన్ని మరి చూపించడం జరిగింది. దాంట్లో అనేక మంది గిరిజనులు మరి శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, కొట్టారు. అక్కడి నుంచి 21 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో ఉంచారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఈరోజు వరకు అక్కడ ఎవరు పోయినా పోనీయకుండా భయానకమైన వాతావరణంలో ఆ తండను ఉంచడం జరిగింది. స్వతహాగా అక్కడ పార్లమెంట్ సభ్యురాలైన అరుణ గారు లేకపోతే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పోయినా రానియకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళను పరామర్శిద్దామంటే కూడా మరి వాళ్ళు పెట్టే ఇబ్బందులు, వాళ్ళ పెట్టే చిత్రహింసలు, అక్కడ పోలీసులు భయపెడుతున్న తీరు చూసి గ్రామస్తులందరూ కూడా పారిపోవడం జరిగింది. తండాలన్నీ కూడా శ్మశాన నిశ్శబ్దాన్ని మరి తలపిస్తూ ఉన్నాయి. అందుకనే మేము అక్కడున్న గిరిజనులందరూ వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారిని మాకు న్యాయం చేయండి, మీరు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉన్నాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెల జోలికి పోవద్దు, పల్లెలు పచ్చగా ఉండాలి అని చెప్పి హైదరాబాద్లోనే మెప్పించి ముచ్చర్లలో ఒప్పించి దాదాపు 14,000 పైచీలకు ఎకరాలను ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసి ఇస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించాలి, ఆయన మరి మంచి చేస్తే దాన్ని చెడు చేయాలి, ఆయన ఫార్మాసిటీ అన్నాడు కాబట్టి నేను ఫార్మా విలేజ్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పచ్చని గ్రామాలు మరి ఆగం చేయడానికి ఆయన పూనుకున్నాడు. పచ్చని పంటలు చూస్తే ఆయనకు కళ్ళలో నిప్పులు పోసుకొని ఈరోజు ఓట్లేసి గెలిపించిన ప్రజలు, మాకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మేము బాగుపడతామని ఆశించాను, కానీ వాళ్ళకు తీరని ద్రోహం, మరి తీరని అన్యాయం చేస్తూ వాళ్ళకు కనీసం అడిగే, ప్రశ్నించే హక్కును కూడా కోల్పోతూ జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు లగచర్లలో
దాపురించింది. కాబట్టి వాళ్ళంతా కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నంలో కేటీఆర్ గారు వాళ్ళని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ భర్తలు జైల్లో ఉంటే వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళకు మద్దతు ఇచ్చిన నెపం మీద మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. 21 మందిని అరెస్ట్ చేశారు. అనేక మంది మీద కేసులు పెట్టారు. భూములు ఇవ్వకపోతే ఈ ఇన్సిడెంట్ ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మరి గిరిజనులను భయభ్రాంతులు చేస్తున్నారు, మేము అక్కడ ఉంటే బతకలేము అని చెప్పి